హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసి రైల్వే యూట్యూబ్ ఛానల్. మనం నిన్న ఎకానమీ క్లాస్లో నిరుద్యోగం అనే టాపిక్ని చెప్పుకోవటం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ చెప్పుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ నిరుద్యోగం ఎందుకు ఏర్పడుతుంది, వై, అలాగే రీజన్స్, అలాగే టైప్స్. ఈ టాపిక్స్ అయితే మనం నిన్న చెప్పుకున్నాము. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి గల కారణాలు, అయితే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి రకాలు, వీటి గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇది మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్లో లోగో. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు నిన్న అప్లోడ్ చేసిన వీడియోని చూసి ఈ వీడియో చూడండి. నిన్న మనం ఉన్నటువంటి టాపిక్ని డిస్కషన్ చేసుకున్నాము. ఈరోజు మనం టుడే పీవైక్యూ క్వశ్చన్స్ని, నేను టోటల్గా 41 క్వశ్చన్స్ని పీవైక్యూ రెడీ చేసి పెట్టాను. ఈ 41 మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే నిన్న టాపిక్స్లో మనం థీరీ మాట్లాడుకున్నాం, ఈరోజు క్వశ్చన్స్. ఓకేనా, నిన్న థీరీ. కాబట్టి ఈ వీడియో చూసి తర్వాత ఈ వీడియోలోకి రండి. మీకు లింక్ అనేది నేను ఇస్తే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ మీకు రైట్ కార్నర్లో కొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతా ఉంటాయి, వాటిని కార్డ్స్ అంటారు. ఈ యొక్క కార్డ్స్లో కూడా నేను మీకు చూడటం జరిగింది. ఓకేనా, పైన డిస్ప్లే అవుతాయి కదా అక్కడ. ఇది ఫ్రెండ్స్ మనం నిన్న చెప్పుకున్నటువంటి థీరీ పార్ట్. అయితే అన్ఎంప్లాయ్మెంట్ అందులో టైప్స్, వాలంటరీ, ఇన్వాలంటరీ టైపు, ఇది ఇన్వాలంటరీ. అయితే రీజన్స్, ఏమేమి రీజన్స్ చెప్పుకున్నాం, జనాభా పెరుగుదల, ఎడ్యుకేషన్ క్వాలిటీ, అలాగే స్కిల్ లేకపోవటము, లోన్స్ లేకపోవటము, లేబర్ లాస్, సోషల్ ఫ్యాక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఉన్నాయి. అయితే ఇందులో మేజర్ టైప్స్ ఏంటంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగము, అంటే ఆర్థిక మంద కాలంలో వచ్చేది చక్రీయ నిరుద్యోగము. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, మనకి అగ్రికల్చర్లో వచ్చేది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వ్యవసాయంలో, అలాగే సాల్ట్ ఉత్పత్తిలో, చక్కెర మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు, టూరిజం, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్ వీటిలో జరిగేది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే కొన్ని నెలలు మాత్రమే పని ఉంటుంది, కొన్ని నెలల్లో పని దొరకదు. ఇంకా నెక్స్ట్ మనం అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అని, అంటే విద్యకు తగిన జాబ్ లేకపోతే దాన్ని మనం అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాం. ఇంకా టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ యొక్క సాంకేతిక మనుషుల స్థానంలో ఈ మిషన్స్ అనేవి వస్తే వాటిని సాంకేతికత అంటే రోబోట్స్, ప్రజెంట్ రోబోట్స్ వస్తున్నాయి కదా, ఇదన్నమాట. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అంటే మనం ఒకటి చెప్పుకున్నాం, ఒక జాబ్ నుంచి మరొక జాబ్కి, ఒక జాబ్లో టెక్నికల్ అప్డేట్ అయినప్పుడు, ఒక జాబ్లో ఆ ప్రొడక్ట్ అనేది డిమాండ్ లేనప్పుడు మనకి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఆరోది ఓపెన్ లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, బహిరంగ నిరుద్యోగము, అంటే మార్కెట్లో ఉన్న ఉద్యోగాలకు వ్యక్తి యొక్క నైపుణ్యం అంటే స్కిల్స్ లేకపోతే మనకి ఒక స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, లేదా డిమాండ్ లేకపోయినా. ఓకేనా, ఆ యొక్క వ్యక్తి డిమాండ్ అనేది లేదు, ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా డిమాండ్ లేకపోతే ఇందులో ఏర్పడే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది జస్ట్ మనం చెప్పుకున్నాం, సహజ రేటు నిరుద్యోగము, న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ నేను ఇచ్చాను. ఇంకా అలాగే ఇందులో నుంచి ఇక్కడ క్వశ్చన్ వచ్చిందని చెప్పాము, సిటీస్, లేదా ఇక్కడే నేను చెప్పాను, ఇక్కడ అర్బన్ అని రాసుకోండి, నోట్స్ రాసుకోండి, నేను చెప్పిన నోట్స్ రాసుకోండి. మరలా ఈ పీడిఎఫ్ కూడా మీకు వచ్చింది, లేదా పీడిఎఫ్ చూసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అర్బన్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా అండర్ అన్ఎంప్లాయ్మెంట్, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇది సెకండ్ వీడియో అన్ఎంప్లాయ్మెంట్తో. ఇంకా ఈ వీడియోతో మనకి అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎంప్లాయీస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా, ఇండియాలో
ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఏందని అంటున్నాడు. అంటే ఆర్థిక కార్యకలాపం ఏంటంటే అగ్రికల్చర్, ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో చాలా మంది పనిచేస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే, నియర్లీ 2/3 మంది పనిచేస్తున్నారు. ఓకేనా? లేదు సెక్టార్ అని అడిగితే ఇది యాక్టివిటీ అని అడిగాడు. సెక్టార్ అయితే మనం ఒకవేళ సర్వీస్ సెక్టార్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ తర్వాత సర్వీస్ సెక్టర్, దీని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. రెండవ క్వశ్చన్, డాష్ ఈజ్ అన్ ఎకనామిక్ సినారియో వేర్ ద పెర్క్యులర్ కాంబినేషన్ ఆఫ్ లో గ్రోత్ అండ్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. గ్రోత్ అనేది, మనకి గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగి అంటే ధరలు, ఇది అభివృద్ధి, అభివృద్ధి తక్కువగా ఉండి ధరలు పెరిగితే అది అన్ఎంప్లాయ్మెంట్కి, ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది. అయితే ఈ పొజిషన్ ఏ కాలంలో ఉండిద్ది అంటే స్టాగ్ఫ్లేషన్ అనే కాలంలో గ్రోత్ రేట్ అనేది తక్కువ పడిపోయి ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మూడవ క్వశ్చన్, మనకి ఇక్కడ ఇచ్చాను చూడండి సీజీఎల్ 2022లో, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. మనకి అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎలా వస్తాయి అనే దానికి నేను ఈ క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇన్ ఆగస్ట్ 2021, అంటే 2022లో జరిగిన ఎగ్జామ్లో అడిగాడు. టైర్ వన్లో ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ లాంచ్డ్ ద డాష్ పోర్టల్, అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు పోర్టల్ని లాంచ్ చేశారు ఫర్ క్రియేటింగ్ ఏ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఈ యొక్క అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క గురించి ఒక పోర్టల్ని ఏర్పాటు చేశారంట మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు. అయితే ఆ పోర్టల్ ఏందని అడుగుతున్నారు, ఈ శ్రమ్ పోర్టల్. ఈ విధంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ నుంచి మరి మనకి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే సీజీఎల్ 2022 పెట్టు, విచ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియన్ ఎకానమీ వాజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ గరీబీ హటావో. ఈ యొక్క గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చింది ఇందిరా గాంధీ. ఓకేనా? ఏ ప్లాన్లో ఇచ్చారని కూడా అడుగుతాడు. 5-year ప్లాన్లో ఇచ్చింది. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. ఒకటి గరీబీ హటావో ఎవరిచ్చారు, ఏ 5-year ప్లాన్లో వచ్చింది, ఓకేనా, ఎందుకు ఇచ్చింది ఈ యొక్క గరీబీ హటావోని, ఎందుకు ఇచ్చింది, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అలాగే పేదరికాన్ని తగ్గించడానికి, పావర్టీ క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అమాంగ్ ది అదర్స్ ఆబ్జెక్టివ్. 5వ ప్రణాళికలో ఇచ్చింది గరీబీ హటావో. అన్ఎంప్లాయ్మెంట్, ఇది సీజీఎల్ 2022 పెట్టానండి. అన్ఎంప్లాయ్మెంట్ అరైజింగ్ డ్యూ టు మిస్మ్యాచ్ బిట్వీన్ జాబ్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్, మార్కెట్లో ఉన్న జాబ్ అవైలబిలిటీకి అలాగే స్కిల్కి, స్కిల్ అవైలబుల్ వర్కర్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చరల్. నేనేం చెప్పాను, ఇది మనం చెప్పుకున్నటువంటి పాయింట్. ఓకేనా? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్లో నేను చెప్పిన పాయింట్ ఏంది, ల్యాక్ ఆఫ్ జాబ్స్ వెన్ పర్సన్ యొక్క స్కిల్ లేదా క్వాలిఫికేషన్ ఈజ్ ఇన్సఫిషియంట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మిస్మ్యాచ్ అంట, మిస్మ్యాచ్ బిట్వీన్ దేనికి, మార్కెట్లో ఉన్న జాబ్కి అతని యొక్క స్కిల్కి, ఇలా మిస్మ్యాచ్ అయితే మనకి స్ట్రక్చరల్ వచ్చింది. అదే సీజనల్ అయితే వర్క్ లేకపోవటము, ఆ డిమాండ్ పడిపోయి లేదా ఆ వర్క్ అనేది జరగదు ఆ టైంలో, ఎకనామికల్ అనేది కాదు. ఇంకా ఫ్రిక్షనల్ అంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళే సమయంలో ఏర్పడే ఖాళీనే ఫ్రిక్షనల్ అంటాం. మొన్న రీసెంట్గా సీజీఎల్ 2023 పెట్టండి, ఇన్ ఇండియా వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రియేటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంప్లాయబుల్ స్కిల్స్, స్కిల్స్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ యూత్ అని వస్తే మీరు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ని టిక్ చేయండి. ఓన్లీ స్కిల్ అనే ఇచ్చాడు, ఇంకా ఎడ్యుకేటర్ని ఇవ్వలేదు, అప్పుడు మీరు స్ట్రక్చరల్ అని పెట్టండి. ఇంకా సైక్లికల్ అనిస్తే మీకు స్టాగ్ఫ్లేషన్, ఇంకా ఆర్థిక మాంద్యం, ఆర్థిక మాంద్యం అనే వార్డ్స్ వచ్చినప్పుడు మీరు
సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా డిమాండ్ పడిపోవటం. డిమాండ్ అనేది బాగా పడిపోతే మనకి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. టెక్నాలజికల్ అంటే మన యొక్క మనుషుల్ని తీసేసి మిషన్స్ రావటము. ఓకే, ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్లో అడిగిన బిట్స్ చూద్దాము. సిహెచ్ఎస్ఎల్లో 2019లో అడిగిన బిట్, వెన్ వాజ్ ద బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ BAMCEF బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించారని అడిగాడు. 1978. ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా, వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ జనరల్లీ ఫౌండ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్? మనకి అగ్రికల్చర్ సెక్టార్లో కనిపించేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏంది? మనం ఏం మాట్లాడుకున్నాం, డిస్గైజ్డ్ అంటే ప్రచ్ఛన్న. ప్రచ్ఛన్న నిరుద్యోగము. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ముగ్గురు పనిచేయాలనుకోండి, ఐదుగురు పనిచేస్తూ ఉంటారు. ఈ మిగిలిన ఇద్దరు చేసినటువంటి మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే ఉపాంత ఉత్పాదకత 0. ఓకేనా, ఫిక్షనల్ అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి, స్ట్రక్చరల్ అంటే స్కిల్స్ లేకపోవటం, వాలంటరీ అంటే స్వచ్ఛందంగా జాబ్ని వదిలేసుకొని ఖాళీగా ఉండటం. సిహెచ్ఎస్ఎల్ 2020లో అడిగిన బిట్టు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ కండక్టెడ్ ద సర్వే ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్? ఇక్కడ ఏమంటున్నాడంటే ఉద్యోగానికి లేదా నిరుద్యోగానికి సర్వేస్ని కండక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్ ఏంటంటున్నాడు, ఎన్ఎస్ఎస్ఓ. మీకు షార్ట్ కట్, అసలు ఎన్ఎస్ఎస్ఓ అని ఏంది అని కూడా అడుగుతాడు, అడిగిన రోజులు కూడా ఉన్నాయి. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నది కూడా అడుగుతాడు. 1950లో ఏర్పాటు చేశారు, 1950లో ఎన్ఎస్ఎస్ఓని ఏర్పాటు చేశారు. ఈ ఎన్ఎస్ఎస్ఓని, ఇది డేటా అండి, ఇది థియరీ డేటా. నేను నిన్న చెప్పలా, క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్దామని నేను ఈ డేటా చెప్పలేదు. ఈరోజు ఎన్ఎస్ఎస్ఓ గురించి మనం డేటాని మాట్లాడుకుంటున్నాం. ఒక 10 సెకండ్స్ ఇవ్వండి. ఓకేనండి, ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది 1950లో ఏర్పాటైంది. ఈ ఎన్ఎస్ఎస్ఓ అసలు ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి డేటాని, అంటే ఎవరు నిరుద్యోగులు ఎవరు ఉద్యోగస్తులు అనేది ఒక డేటాని రెడీ చేసింది. ఈ డేటాని కలెక్ట్ చేసేది కూడా ఇదే, డేటాని తయారు చేసిద్ది, కలెక్ట్ చేసిద్ది. అలాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తయారు చేయాలి అనే మెథడ్స్ని కూడా ఫాలో అప్ చేసేది కూడా ఎన్ఎస్ఎస్ఓ. అంటే ఆ యొక్క PDF ఎలా ఉండాలి, మనం ఏమేమి కలెక్ట్ చేయాలి, ఏది కలెక్ట్ చేస్తే మనం అన్ఎంప్లాయ్మెంట్ తెలుసుకోగలము, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎన్ఎస్ఎస్ఓనే చూసుకునేది. ఇది ఎన్ఎస్ఎస్ఓ పని ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్లో ఈ విధంగా డేటాని కలెక్ట్ చేసి దాని యొక్క మెథడ్స్ని కూడా ఫాలో అప్ చేసిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, సిహెచ్ఎస్ఎల్ 2022 బిట్, మీరు గమనించండి, నేను PYQs ఓన్లీ సిజిఎల్లో కాదు, సిహెచ్ఎస్ఎల్లో కాదు, అలాగే MTS, GD, ఇంకా ఢిల్లీది కూడా తీసుకుందాం అనుకున్నా కుదరలేదు. NTPC చూశాను కానీ నా దగ్గర డేటా లేదు, అందుకని చేయలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా చేస్తాను. NTPCే కాదు, అసలు మీకు రైల్వే నుంచి చాలా తక్కువ తీసుకున్నాను నేను. రైల్వేలోనే మీకు ఇంకా ఒక 10 నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, కానీ నాకు డేటా కుదరలేదు. ఎందుకంటే సిజిఎల్లో
ఐదారు పేపర్లు సిహెచ్ఎస్ఆర్లో, ఐదారు పేపర్లు ఎంటిఎస్లో, ఐదారు పేపర్లు జీడీలో, ఐదారు పేపర్లు అంటే ఇయర్స్, ఒక్కొక్క ఇయర్లో ఒక 20 క్వశ్చన్ పేపర్స్ ప్రతి ఇయర్లో. అట్ట 5 ఇయర్స్ అనుకోండి, ఓకేనా, ఒక 20 క్వశ్చన్ పేపర్లు అనుకోండి. మీరు ఇక్కడ చూడండి, నేను ఎంటిఎస్లోనే 100 క్వశ్చన్ పేపర్లు, ఇందులో 100 క్వశ్చన్ పేపర్లు, ఇలా ప్రతి ఒక 500 క్వశ్చన్ పేపర్స్ని నేను తీసుకొని మీకు ఈ యొక్క 41 బిట్లు నేను రెడీ చేయటం జరిగింది. కాబట్టి మీకోసం నేను ఎంతో కష్టపడ్డాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో డేటాని అయితే నేను కలెక్ట్ చేయటం బట్టే నేను మీకు యొక్క క్వశ్చన్స్ని, మీరు గమనించండి, మీరు గమనించండి, మీకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఇంత డెప్త్గా, సపోజ్ ఆన్లైన్లో అయినా కానీ మీకు అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్ అంటే థియరీ చెప్పేస్తారు, కానీ ఇలా పీవైక్యూస్ ఎవరూ చేయించరు. నేను మీకు 41 పీవైక్యూస్ తీసుకొని విత్ ఎక్స్ప్లెనేషన్, డైరెక్ట్ చదువుకోకుండా విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, మన యొక్క ఛానల్ని 10 మందికి రిఫర్ చేయండి, జాబ్ సాధిస్తారు. ఒకవేళ మీరు కనుక జాబ్ వస్తే మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి, ఈ ఛానల్ బెస్ట్, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇలా సబ్జెక్టే కాదు, మనము నోటిఫికేషన్ క్లారిఫికేషన్ చేస్తాం. ఇంకా అలాగే ఎలా చదువుకోవాలి, మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి, ఓకేనా. మీకు డౌట్ ఉంటే ఎలా చదవాలి, ఎందులో చదవాలి, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటే బెస్ట్, ఏ క్లాసులు బాగుంటాయి, ఈ విధంగా. లేదా మీకు పీవైక్యూస్ కావాలి, అడగండి. ఒక టాపిక్ తీసుకొని, బ్రదర్ నాకు ఈ టాపిక్ మీద పీవైక్యూస్ కావాలి, మాకు చెప్పండి అని, ఇలా మీ డౌట్స్ ఏదైనా సరే. ఇంకా మెడికల్, మనకి రైల్వే మెడికల్ చేస్తాను నేను, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాను, ఓకేనా. ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను, ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వాల్యూ చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు చాలామంది జాబ్స్ సాధించుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, మన ఛానల్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, వాళ్ళు జాబ్ సాధించి మరి వెళ్ళిపోయారు. తప్పకుండా మీరు కూడా జాబ్ సాధించాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అప్ చేయండి, మీ డౌట్స్ ఫోన్ చేసి అడగండి. ఓకే, సిహెచ్ఎస్ఎల్ 2022 డాష్ ఆల్సో నౌన్ యాజ్ సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ వెన్ వర్కర్స్ లూజ్ దేర్ కరెంట్ జాబ్ అండ్ దేర్ ఇన్ దేర్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అనదర్ జాబ్. నేనేం చెప్పాను నిన్న క్లాస్లో, ఒక జాబు చేస్తున్నాడు, మానేశాడు వేరే జాబ్ కోసం, ఒక జాబ్లో 10,000 ఇస్తున్నారు, కానీ ఈ 10,000 వద్దని చెప్పి 15,000 ఇచ్చే జాబ్ ఏదైనా ఉందామనని చూసుకోవటానికి ఈ జాబ్ని రిజైన్ చేసేసాడు, వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు. అలా 1 వీక్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక పోస్ట్ సంపాదించాడు. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వమన్నారు, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వను. ఈ 45 రోజులు ఇతను నిరుద్యోగే, ఓకేనా. ఈ విధంగా ఏర్పడేటువంటి ఖాళీనే మనకి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ఓకేనా. క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, డిస్గైజ్డ్ అంటే స్వచ్ఛంద నిరుద్యోగం, అగ్రికల్చర్లో వచ్చేది వాలంటరీ మనం చెప్పుకున్నాయే. 11వ బిట్ సిహెచ్ఎస్ఎల్ 2022 విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హైర్డ్ అబౌట్ 300 ఎంప్లాయీస్ అండర్ ఎలిగేషన్ ఆఫ్ మూన్ లైటింగ్ ఇన్ సెప్టెంబర్ 2022 సెప్టెంబర్లో మూను లైటింగ్ అనే కారణం చేత ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ కంపెనీ 300 మంది ఎంప్లాయీస్ని తీసివేసింది? మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, అసలు మనకి ఇది, మనకి మూన్ లైటింగ్ అనేది యూపీఎస్సీ లెవెల్లో చదువుకుంటారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యూపీఎస్సీ లెవెల్ ఎక్కడ, సిహెచ్ఎస్ఎల్ ఎక్కడ, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్, మీరు మొన్న ఏపీఎస్ఐ పేపర్ చూసుకున్నా సరే యూపీఎస్సీ లెవెల్లో చదువుతున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, మనం అన్ని టాపిక్స్ యూపీఎస్సీ లెవెల్ కాకపోయినా మినిమం 1 ఆర్ 2 టాపిక్స్ యూపీఎస్సీ లెవెల్లో అయినా చదువుకోవాలి, గుర్తుంచుకోండి. అలా చదువుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఉండిద్ది. అయితే ఇక్కడ మనం మూన్ లైట్నింగ్ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మూన్ లైట్నింగ్ అంటే, సపోజ్ ఇక్కడ రైట్ ఆన్సర్ విప్రో కాబట్టి నేను విప్రోని తీసుకునే చెప్తాను. విప్రో అనే కంపెనీ ఉంది,
ఈ యొక్క కంపెనీలో 300 మంది అగ్రిమెంట్ చేశారు. ఒక అగ్రిమెంట్ ఏమని, నేను ఫుల్ టైం వర్క్ చేస్తాను, వేరే కంపెనీస్లో నేను జాయిన్ అవ్వను, ఓకేనా, అదర్ కంపెనీస్లో జాబ్ నేను జాయిన్ అవ్వను అని అగ్రిమెంట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అమెజాన్లో ఏదో ఒక వర్క్, టెక్నికల్ వర్క్, మైక్రోసాఫ్ట్లో ఏదో ఒక వర్క్ పార్ట్ టైమ్గా లేదా ఫుల్ టైమ్గా, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైమ్గా జాయిన్ అయ్యారు. ఎవరికి తెలియకుండా, ఈ యొక్క విప్రో కంపెనీకి తెలియకుండా ఈ రెండు కంపెనీస్లో జాయిన్ అయ్యారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి విప్రో ఏం చేసింది, వీళ్ళని కంపెనీస్ నుంచి ఫైర్ చేసేసింది, అంటే జాబ్లో నుంచి తీసేసింది. వీళ్ళు ఎందుకు తీసేశారు, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, అమెజాన్లో మైక్రోసాఫ్ట్లో ఇందులోనూ పనిచేస్తున్నారు, విప్రోలోనూ పనిచేస్తున్నారు. అమెజాన్లోను 10 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయని మైక్రోసాఫ్ట్లో అమెజాన్లో కూడా చేస్తున్నారు. ఎందుకు తీసేసింది అంటే ఒక అగ్రిమెంటు, ఈ అగ్రిమెంటు ప్లస్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ విప్రోలో ఉన్నటువంటి ఏదైనా లూప్ హోల్స్, ఆ కంపెనీ యొక్క లూప్ హోల్స్ని వీళ్ళు షేర్ చేస్తారేమోనని. ఎవరికి, ఈ కంపెనీస్కి డేటాని లీక్ చేస్తారు అనేటువంటి అనుమానంతో దీన్నే మూన్ లైటింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. మూన్ లైటింగ్ అంటే ఏంది, ఒక జాబు ఫుల్ టైమ్గా చేస్తున్నప్పుడు వేరే కంపెనీస్లో మనం అటాచ్ అవ్వకూడదు, అలా కనుక అటాచ్ అయితే దాన్నే మూన్ లైటింగ్ అంటారు. ఆ అటాచ్ అవ్వటం వల్ల ఏం జరిగింది, డేటాకి సెక్యూర్ లేకుండా పోయిద్ది అని చెప్పి కంపెనీస్ ఫైర్ చేసేస్తాయి, అంటే తీసేస్తాయి. అలా విప్రో అనే కంపెనీ సెప్టెంబర్ 2022 తీసేసింది 300 మందిని. ఇది మూన్ లైటింగ్ అంటే. చూడండి కాన్సెప్ట్ ఎంత క్లియర్గా చెప్పానో, కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. 12వది ఎంటీఎస్ బిట్స్ ఇక్కడ నుంచి, ద సిచ్యువేషన్ ఇన్ ద ఎకానమీ వేర్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రివైలింగ్ ఈజ్ నౌన్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. ఏ యొక్క ఎకానమీలో నిరుద్యోగం అనేది ప్రివైలింగ్ అంటే పెరిగిపోతుంది, ఇందులో స్టాగ్ఫ్లేషన్లో జరిగిద్ది అన్నమాట. రెండు మనం ఇందాడే చెప్పుకున్నాం, స్టాగ్ఫ్లేషన్లో గ్రోత్ రేట్స్ అనేవి పడిపోతాయి, ధరలు అంటే పెరిగిపోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిద్ది, దీన్నే మనము స్టాగ్ఫ్లేషన్ అంటారు. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు టమాటో ధర 10 రూపాయలు కిలో, కానీ 20 రూపాయలు అయింది, కానీ ఈ 20 రూపాయలు అయితే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే 10 రూపాయలు పెరిగినందుకు దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. లేదు 10 రూపాయలు కాదు, 100 రూపాయలు అయ్యింది, దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ఎంటీఎస్ 2021 వచ్చినటువంటి బిట్, బిఫోర్ బీయింగ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ మారకముందు విచ్ ఆర్గనైజేషన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలెక్టింగ్ డేటా అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ యూజింగ్ లక్డావాలా ఫార్ములా. లక్డావాలా ఫార్ములాను ఉపయోగించి అన్ఎంప్లాయ్మెంట్ యొక్క డేటాని కలెక్ట్ చేసేది ఎవరు, ఎప్పుడు, నీతి ఆయోగ్ ఇంకా ఏర్పడక ముందులా, ప్లానింగ్ కమిషన్, మనకి ఇదంతా తెలిగిపోయినా లక్డావాలా ఇదంతా కానీ, ఈ కొంచెం తెలిస్తే చాలు, ఓకేనా. ఈ కొంచెం తెలిసినా ఇక్కడ రీప్లేస్డ్ అనేవాడు వాడాడు. నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేసింది, ప్లానింగ్ కమిషన్ని తీసేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారో మీరు కామెంట్ చేయండి. విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో కనిపించేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ నేను ఇందాకనే చెప్పాను, ఇక్కడ అర్బన్ అని కూడా రాసుకోండి, బుక్లో రాసుకునే తప్పుడు అని కూడా చెప్పా. అంటే సిటీస్ అంటే అర్బన్స్ అనే కదా, మనకి ఇక్కడ ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏంది, ఎడ్యుకేషనల్. అదే డెవలప్డ్ కంట్రీస్లో స్ట్రక్చరల్ అంటే స్కిల్స్ లేకపోవటం, డెవలపింగ్లో సైక్లికల్ అండ్ ఫ్రిక్షనల్, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తూ ఉంటారు. డెవలప్ అయ్యే కంట్రీస్లో
ఫిక్స్డ్గా దాదాపుగా చేయరు. అనార్గనైజ్డ్ వర్కర్స్ ఫిక్స్డ్గా ఒక వర్క్ చేయరు, ఒక వర్క్ చేస్తారు మరలా ఇంకొక వర్క్లోకి వెళ్ళిపోతారు. మీరు చూడండి, చదువుకున్న పిల్లలు హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, ఒక 4 నెలలు ఒక జాబ్ చేస్తారు, ఇంక్రిమెంట్ ఇస్తున్నారని వేరే జాబ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు, తర్వాత ఇంకొక కంపెనీలోకి వెళ్ళిపోతాడు. దీన్నే ఫ్రిక్షనల్. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉండేది టెక్నాలజికల్, అంటే సర్వీస్ సెక్టార్లో మనుషులు పోయి మిషన్స్ వస్తూ ఉంటాయి, అదే సర్వీస్ సెక్టారు. 15వ క్వశ్చన్, మనం మొత్తం 41 క్వశ్చన్లు చెప్పుకోవాలి. నేను కొన్ని కొన్ని స్పీడ్కి వెళ్ళిపోతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా క్వశ్చన్లు ఉంటే అర్థం కాదు, కాబట్టి నిన్న చెప్పిన వీడియో చూడండి. ఓకేనా? 41 క్వశ్చన్లు చెప్పాలంటే 1 అవర్ టైం కావాలి, అందుకని నేను కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నాను, అర్థం చేసుకోండి. 15వ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ జాబ్స్ డ్యూరింగ్ సమ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ కాల్డ్. ఏమంటున్నాడు, కొన్నాళ్ళు పనిచేస్తున్నారంట రూరల్ ఏరియాస్లో, కానీ కొన్నాళ్ళు పని లేదు. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ఏమంటారు, సీజనల్. నేను చెప్పే కదా, అగ్రికల్చర్లో ఉన్నటువంటి లేబర్స్ ఇప్పుడు వరి కోతలు వచ్చినప్పుడు మాత్రమే పనులకు వెళ్తారు, వరి కోతలు అయిపోగానే ఖాళీగా ఉంటారు. తర్వాత సాల్ట్ తయారు చేసేవాళ్ళు ఎండాకాలంలో సముద్రాల దగ్గర సాల్ట్ని తయారు చేస్తారు, తర్వాత రోజుల్లో సేల్స్ అవి చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మిల్స్, ఓకేనా, షుగర్ నుంచి అదే మనకి షుగర్ కేన్ నుంచి షుగర్ కానీ బెల్లం కానీ తయారు చేస్తారు. ఈ తయారు చేసేవాళ్ళు మనకి ఆ యొక్క షుగర్ ప్రొడక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే. ఓకేనా? ఈ విధంగా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్స్ అనే అంటే అవి. ఫ్రిక్షనల్ అంటే ఇందాక చెప్పుకున్న ఒక జాబ్ నుంచి ఒక జాబు. డిస్గైజ్డ్ అంటే ఉపాంత ఉత్పాదకత 0. నేను చెప్పే వర్డ్స్ మీరు మైండ్లోకి ఎక్కించుకున్న చాలు, మీరు అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఈజీగా ఒక మార్క్ గెయిన్ చేయగలుగుతారు. MTS 2021లో వచ్చిన పెట్టు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్ ఆఫ్ రూరల్ పావర్టీ. రూరల్లో ఉన్నటువంటి పావర్టీకి ఈ కింద ఉన్నటువంటి రీజన్స్ అనేవి ఏది కారణం కాదంటున్నాడు. ఇప్పుడు రూరల్లో పావర్టీకి కారణం ఏంది, వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేకపోవటం. వాళ్ళకి నెలకొచ్చే సంపాదనే 1-10 వేలు. ఓకేనా? వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు ఉండిద్ది అంతే, పొలాలు కూడా అందరి దగ్గర ఉండవు. ఉన్నా కానీ కౌలు చేసుకుంటారు కౌలుకి. ఓకేనా? సొంత పొలాలు కూడా తక్కువే. వాళ్ళు ఏమన్నా చదువుకున్నారా, చదువుకొని ఏదైనా ఒక టెక్నికల్ జాబ్ చేస్తే 1 లాక్ శాలరీ వచ్చిద్ది అనుకోవటానికి అలాగో లేదు కదా, అందరూ దాదాపుగా కూలి పనులకి వెళ్తారు. ఓకేనా? 200-300 కూలి పనులకి వెళ్ళే వాళ్ళంతా. ఇంకోటి, ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అదర్ దాన్ అగ్రికల్చర్. మనకి పల్లెటూరులో చూసుకుంటే అగ్రికల్చర్లోనే ఎక్కువ ఆపర్చునిటీ అనేది ఉండేది. మనకి పల్లెటూరులో ఇండస్ట్రీస్ ఉంటాయా, ఉండవు. సర్వీస్ ఏమైనా జరిగేది అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు సిటీస్లో ఉన్నట్టుగా సర్వీస్ సెక్టర్ ఏమైనా రన్ అవుద్దా, అవ్వదు. ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు రూరల్ ఏరియాస్లో. ఇక్కడ కాజ్ కాదు ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేట్ అవ్వటం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేది రూరల్ ఏరియాస్ నుంచి టౌన్కి వెళ్ళింది అనుకుందాం, విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళింది అనుకుందాం. దీనివల్ల రూరల్ పావర్టీ అనేది కాజ్ అయిద్దా, అవ్వదు కదా. వీళ్ళు టౌన్కి వెళ్తాం వల్ల ఇక్కడ సంపాదించుకుంటారు, పనులకు వెళ్తారు, ఏదో ఒక జాబు సంవత్సరం అంతా చేసుకుంటారు, కాబట్టి వీళ్ళకి పావర్టీ అనేది తగ్గిద్ది. 17వ క్వశ్చన్, MTS 2021ది, ఏ పర్సన్ ఈ సెట్ టు బి ఇన్ ద మార్జినల్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ PRE హ్యాస్ వర్క్డ్ ఫర్ ఏ ఫ్యూవర్ దెన్ డాష్ మంత్స్ ఇన్ ద లాస్ట్ ప్రిసైడింగ్ ద సెన్సెస్. ఇక్కడ ఏం లేదండి, మార్జినల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్ని మంత్స్ ఉంటే, ఒక సంవత్సరానికి ఎన్ని మంత్స్ కనుక వాళ్ళు వర్క్ చేస్తే దాన్ని మార్జినల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. 6 నెలల కన్నా తక్కువ, ఇక్కడ ఫ్యూవర్ అన్నాడు చూడండి, దీనికి అర్థం తక్కువ. 6 నెలల కన్నా తక్కువ వర్క్ చేస్తే వాళ్ళని మార్జినల్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు. ఇక్కడ చెప్తాను చూడండి, మెయిన్ వర్కర్స్ అంటే ప్రధాన, మార్జినల్ అంటే ఉపాంత తెలుగులో,
వర్కర్స్ అంటే కూలి వాళ్ళు లేదా ఉద్యోగులు ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు మెయిన్ వర్కర్స్ ఏం చేస్తారంటే 6 నెలల కన్నా ఎక్కువ, 1 సంవత్సరంలో 12 నెలల కంటే 6 నెలల కన్నా ఎక్కువ వర్క్ చేస్తారు. లేదు 366 రోజులు అనుకుంటుంది, 183 రోజుల కన్నా ఎక్కువ వర్క్ చేస్తారు. వాళ్ళు కనుక ఈ యొక్క 6 నెలల కన్నా తక్కువ చేస్తే వాళ్ళని మార్జినల్ వర్కర్స్, లేదా ఈ 183 రోజుల కన్నా తక్కువ వర్క్ చేస్తే వాళ్ళని మార్జినల్ వర్కర్స్ అంటారు. మీరు ఈ మంత్స్ గుర్తుపెట్టుకోవాలి, 6 నెలలు అనేది గుర్తుపెట్టుకోవాలి, 183 రోజులు అనేది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ. ఓకేనా? కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి రిఫర్ చేయండి. మనం చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. 18వది, యాజ్ ఫర్ సెన్సెస్. సెన్సెస్ అంటే ఏ సెన్సెస్? 2011 సెన్సెస్. ఎందుకంటే 2011 సెన్సెస్లోనే ఈ యొక్క వర్గీకరణ అనేది జరిగింది. మిమ్మల్ని అడగొచ్చు కూడా, మెయిన్ వర్కర్స్ మార్జినల్ వర్కర్స్గా లేదా ఈ 183 రోజులని ఏ సెన్సెస్లో చెప్పారంటే 2011 సెన్సెస్ ప్రకారము. ఓకేనా? మెయిన్ వర్కర్ ఇస్ ఏ పర్సన్ హూ వర్క్స్ అట్లీస్ట్ డాష్ డేస్, 183 రోజులు కనీసం వర్క్ చేసి ఉంటే అతను మెయిన్ వర్కర్ అంటారు. 183 రోజులు అనేది రైట్ ఆన్సర్. ఎంటీఎస్ బిట్ 2021ది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? ఎంప్లాయ్మెంట్కి కారణం కానిది అని ఎందుకు అడుగుతున్నాడు. మనం చెప్పుకున్నాం కదా అన్ఎంప్లాయ్మెంట్కి కారణాలు అని, నిన్న మనం చెప్పుకున్నాం. ఏమేం కారణాలు? జనాభా, ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ అంటే స్కిల్స్ లేకపోవటం, సరైన ఎడ్యుకేషన్ కూడా లేకపోవటం. ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా చెప్పండి, జనాభా, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోన్స్, ఇంకా ఎక్సెట్రా. చూద్దాము, స్లో ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి అన్ఎంప్లాయ్మెంట్కి కాజ్. ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి, స్లో ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అనేది స్లోగా ఉందంటే దానికి ఏంటి కారణం? ప్రొడక్ట్ అనేది తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ప్రొడక్ట్ తక్కువ అంటే డిమాండ్ లేదు, డిమాండ్ తక్కువ ఉంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిద్ది. ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఫోర్స్. లేబర్ ఫోర్సు అనేది ఇంక్రీజ్ అయిందంట, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనే దానికి కూడా ఇది కారణం కాదు. అయితే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కూడా కారణం కాదు. అయితే ల్యాక్ ఆఫ్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కారణాలు అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఏర్పడుతుంది అనేది కారణాలు ఇవన్నీ కూడా. స్లోగా ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడిద్ది. లేబర్ ఫోర్స్ అనేది పెరిగినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడిద్ది. లేబర్ ఫోర్స్ అంటే ఏంది? ఇప్పుడు 100 మంది వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు 200 మంది వర్క్ చేయాలనుకుంటున్నారు. 100 మందికి వర్క్ ఉంది కానీ 200 మందికి వర్క్ ఉందా? ఇప్పుడు 50 పోస్టులకి 100 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, 50 పోస్టులే ఇవ్వగలరు. ఇక్కడ 50 మంది తగ్గుతున్నారు, ఇప్పుడు 200 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇక్కడ 150 మంది తగ్గుతున్నారు. చూడండి, ఇది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినట్టే కదా. అప్పుడు అదన్నమాట, వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళు పెరిగినా సరే ఉద్యోగాలు లేకపోతే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగేది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏం చెప్పుకున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్లే కదా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇందులో మనకి కారణం కానిది ల్యాక్ ఆఫ్ హౌసింగ్ ఫెసిలిటీస్. ఇల్లు లేకపోవటం వల్ల ఎవరికైనా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కాజ్ అయిద్దా? అవ్వదు. 20వది, భగవతి కమిటీ 1973, ప్రజెంటెడ్ ఏ రిపోర్ట్ ఆన్. ఈ యొక్క భగవతి కమిటీ అనేది 1973లో దేనిపైన రిపోర్ట్ ఇచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఎంటీఎస్ 2021 బిట్. మీరు చూడండి, రిపీటెడ్గా నేను క్వశ్చన్స్ పెట్టాలంటే, ఇప్పుడు సపోజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ దీని మీదే 10 క్వశ్చన్లు నేను పెట్టాల, మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కూడా అర్థం చేసుకోండి. ఓకే.
21వది ఎంటీఎస్ 2021లో అడిగిన పెట్టు. ఇన్ ఇండియా విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ డేటా? నేను ఇందాడు ఏం చెప్పాను, ఎన్ఎస్ఎస్ఓ అనేది డేటాని కలెక్ట్ చేసిద్ది అని చెప్పాను. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఎన్ఎస్ఎస్ఓ. ఇంకా అంతే సింపుల్, డేటాని ఎవరు కలెక్ట్ చేస్తారు? అంతే, ఎన్ఎస్ఎస్ఓ. 22వ బిట్టు ఎంటీఎస్ 2021. ఇఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కంటిన్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇలా అంటే పెరుగుతూ ఉందనుకుందాం, టు బి ఎ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ కన్నా ఎబో, ఒక 1 ఇయర్ కన్నా ఇలా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 100 మంది ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్స్, 6 నెలలకు 200 మంది అయ్యారు, సంవత్సరానికి 400 మంది అయ్యారు. అన్ఎంప్లాయ్మెంట్ కనుక అలా పెరుగుతూ ఉంటే ఆ యొక్క కంట్రీలో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటారు? క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్. క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్ మనం ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చరల్ చెప్పుకున్నాం, అంటే స్కిల్స్ లేకపోవటం. క్యాజువల్ ఇది లేదు అసలు. ఫ్రిక్షనల్ అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మూవ్ అయ్యే టైం. 23వది 2021లో ఎంటీఎస్లో అడిగిన పెట్టు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఏందంటున్నాడు. మనం ఫస్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 3 నెలలు పని ఉంటుంది, మిగిలిన తొమ్మిది నెలలు వర్క్ లేదు, 3 నెలలు మాత్రం వర్క్ ఉంది, దాన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ జాబ్స్ డ్యూరింగ్ సమ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలి, మీకు అన్ఎంప్లాయ్మెంట్ అనే చాప్టర్కి రిలేటెడ్గా మీరు స్కీమ్స్ కూడా చదువుకోవాలి. నేను స్కీమ్స్ గురించి చెప్పట్లా ఇందులో, ఏమేమి స్కీమ్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుంటే, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి చాలా తీసుకొచ్చారు స్కీమ్స్. మీరు సెంట్రల్ స్కీమ్స్ అనేది మీరు చదువుకునేటప్పుడు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి అంటే అటల్ పెన్షన్ యోజన, ఓకేనా? ఆ విధంగా ఎగ్జాంపుల్ ఒకటి, అటల్ పెన్షన్ యోజన అనేది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం. ఇంకొకటి MGNREGS, ఇదెందుకు? ఈ యొక్క సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ని తీసివేయటానికే. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్స్లో MNREGS ద్వారా 100 రోజులు పని కల్పిస్తారు, ఓకేనా? అప్పుడు అంటే ఒక 3 నెలలు, ఇప్పుడు 3 నెలలే వర్క్ చేసుకుంటున్నారు, ఇంకొక 3 నెలలు పని కనిపిస్తున్నారు, అప్పుడు 6 నెలలు పని జరుగుతుంది. అంటే అతను ఏమవుతాడు, మెయిన్ వర్కర్ అయిపోతాడు. మనకు కావాల్సింది మెయిన్ వర్కర్స్. మనకి ఒక దేశము గ్రోత్ అవ్వాలి అంటే మెయిన్ వర్కర్స్ మెయిన్ వర్కర్స్ వల్లే మనకి జీడిపి అనేది పెరుగుతుంది. జీడిపి పెరిగితేనే మనం దేశాభివృద్ధి జరిగిందని చెప్పుకుంటాం. మెయిన్ వర్కర్స్ అనేవాళ్ళు పెరగాలి. మెయిన్ వర్కర్స్ని ఎలా పెంచుతున్నారు, 3 నెలలే పని చేసుకుంటున్నారు, ఇంకో 3 నెలలు పని కల్పించాలనుకుంది, అందుకని MNREGSని తీసుకొచ్చింది. 100 రోజులు పని కల్పిస్తుంది చట్టం చేసి, 100 రోజులు అంటే ఒక 3 నెలలు, అప్పుడు టోటల్గా మనకి 6 మంత్స్. మనం ఏం చదువుకున్నాం ఇందాకడ, ఇక్కడ ఏం చదువుకున్నాం, మెయిన్ వర్కర్స్ అంటే 6 నెలలు పనిచేస్తారు లేదా 6 నెలల కన్నా ఎక్కువ, మార్జినల్ వర్కర్స్ అంటే 6 నెలల కన్నా తక్కువ. ఇప్పుడేమైంది, 3 నెలలు వాళ్ళు సొంత పని చేస్తున్నారు, 3 నెలలు MNREGSలో పనిచేశారు, ఇప్పుడు 6 నెలలు వాళ్ళు కంప్లీట్గా పనిచేశారు కాబట్టి మెయిన్ వర్కర్స్ కిందకి వచ్చేస్తున్నారు. ఇంకా మనకి జీడిపి అనేది పెరిగిద్ది. ఇదన్నమాట మనం, మీరు గుర్తుంచుకోండి, ఎకానమీ అంటే ఒక యూనిట్లో బాగా చదివి 2వ యూనిట్లో సరిగ్గా చదవకపోతే మార్క్స్ రావు. ఇందులో ఎకానమీలో లింక్డ్ ఉండిద్ది. ఇప్పుడు మనం ఎందుకు చెప్పాము ఇక్కడ లింక్డ్ ఏంది, మనం ఈ క్వశ్చన్లో లింక్ చేసుకున్న టాపిక్స్ ఏంది, జీడిపి చెప్పుకున్నాం, స్కీమ్స్, ఈ 6 నెలలు అనేది మనకు మెయిన్, ఈ 6 నెలలు అవడానికి స్కీమ్స్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి, అదే ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి స్కీమ్స్ తీసుకొచ్చారు, రోజ్గార్ యోజన, ఓకేనా? రోజ్గార్ యోజన, ఈ రోజ్గార్ యోజనలోనే మనకు 4-5 వస్తాయి అన్నమాట, ఓకేనా? ఇలా అన్ఎంప్లాయ్మెంట్ని తీసుకువేయటానికే మనకి
ఒక 5-6 రకాల స్కీమ్స్ అడుగుతాడు. స్కీమ్స్లో మనం ఏం చదువుకోవాలి? ఒకటి, ఇయర్ చదువుకోవాలి, స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ చదువుకోవాలి. ఈ రెండు చదువుకుంటే చాలు, రైల్వేస్కి కానీ ఎస్ఎస్సికి కానీ సరిపోతుంది. ఇంకా స్టేట్ వైడ్ కూడా సరిపోతుంది, అంత ఎక్కువ అవసరంలా. 24వ బిట్, ఎంటీఎస్ 2023, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. మనం 2022 టీజీఎల్లో కరెంట్ అఫైర్స్ బిట్ చూసాం, మరలా ఇప్పుడు చూస్తున్నాం 2023 కరెంట్ అఫైర్స్ బిట్. అంటే 22లో ఒక కరెంట్ అఫైర్స్ బిట్ వచ్చింది, 23లో ఒక కరెంట్ అఫైర్స్ బిట్ వచ్చింది అన్ఎంప్లాయ్మెంట్ నుంచి. 18th పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ సర్వే ఎవరు చేస్తారు అసలు? మనం టాపిక్ తీసుకుందాం, ఇందాకడ మూన్ లైట్నింగ్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ టాపిక్స్ మీరు యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ఎస్ఓ అనేది అన్ఎంప్లాయ్మెంట్ని సర్వే చేస్తుందండి. అందులో టైప్స్ ఉన్నాయి, ఎలా సర్వే చేసిద్ది అనేది. మనం ఎన్ఎస్ఓ సర్వేస్ కనుక చూసుకుంటే, ఒకటి మినెనియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే, ఒకటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఒకటి. ఇలా రెండు సర్వేస్ని తీసుకొచ్చింది. దీన్ని చేసేది ఎవరు? ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సర్వే యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క సర్వేని ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎవ్రీ 5 ఇయర్స్కి చేస్తారు. ఈ సర్వే ఎప్పుడు ప్రారంభమైంది? 1972 ప్రారంభమైంది. లాస్ట్ సర్వే ఎప్పుడు చేసింది? 2011-12లో చేసింది. తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేసేసారు, ఇంక చేయట్లా. ఎప్పుడు? ఇప్పుడు 2024, 2011, 13 సంవత్సరాల క్రితం జరిగింది ఈ క్వినానియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే అనేది. విచ్ హౌస్ హోల్డ్ ఆర్ సర్వేడ్, ఈ క్వినానియల్లో ఎవరిని సర్వే చేస్తారు? నాన్ అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్, అంటే అగ్రికల్చర్తో సంబంధం ఉండదు ఇందులో, ఓన్లీ నాన్ అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తీసుకుంటారు. కానీ ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చూసుకుంటే, ఈ సర్వే మనకి 2017 నుంచిలో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. పీరియాడిక్ సర్వే అనేది 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వారినే సర్వే చేసిద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి 12 సంవత్సరాలు ఉన్నాయి, అతను వర్క్ చేస్తున్నాడు, అతని యొక్క వర్క్ని ఇది క్యాలిక్యులేట్ చేయదు. ఓన్లీ 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వారినే క్యాలిక్యులేట్ చేసిద్ది. ఇది ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేసిద్ది? అర్బన్లోను, రూరల్లోను, అగ్రికల్చర్లోను, నాన్ అగ్రికల్చర్లోను. అంటే ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ని సర్వే చేసేది, ఈ యొక్క లేబర్ ఫోర్స్ని సర్వే చేసేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్. 2017లో వచ్చింది. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారిని సర్వే చేసిద్ది. ఎక్కడ? అర్బను, రూరల్, అగ్రికల్చరు, నాన్ అగ్రికల్చర్. ఓకేనా? ఇది మీరు పీరియాడిక్ లేబర్ సర్వే గురించి తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? 18th పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమాంగ్ ద ఫీమేల్స్, ఫీమేల్స్లో ఉన్నటువంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ని, అది ఎవరు? 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు. అది ఎక్కడ? అర్బన్లో. డిక్లైన్డ్ అంటే తగ్గిందంట, జనవరి నుంచి మార్చి వరకు. ఎంత శాతం తగ్గిందని అడుగుతున్నాడు. 9.2% అనేది జనవరి నుంచి మార్చికి అర్బన్లో అంటే టౌన్లో తగ్గిందంట. ఇది ఎందుకు తగ్గిద్ది? అసలు టౌన్లో ఇంత శాతం తగ్గటానికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. తగ్గటానికి కారణాలు స్టడీస్, స్టడీస్ చేయడం వల్ల జాబ్స్ వస్తాయి, ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోతారు, అప్పుడు ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిద్ది. 25, ఇది మనకి ఎంటీఎస్ 2020లో వచ్చింది. విచ్ కర్వ్ ఎగ్జామిన్స్ ద రిలేషన్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ద రేట్ ఆఫ్ మనీ వేజ్? మనకి ఫిలిప్స్ కర్వ్ అని ఒక కర్వ్ ఉండిద్ది. ఇది 3వ టాపిక్. మనం ఈరోజు చెప్పుకున్నటువంటి టాపిక్స్ మూన్ లైట్నింగ్, 2వ టాపిక్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, 3వ టాపిక్ ఫిలిప్స్ కర్వ్. మీకు ఈ రెండు ఇన్స్టిట్యూట్లో చెప్పరు,
ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ఇన్స్టిట్యూట్లో చెప్తారు. ఓకేనా? ఈ యొక్క ఫిలిప్స్ కర్వ్ని ఎలా తీసుకోవచ్చు? ఇలా తీసుకుంటాం, ఇది జీరో, ఇలా పాయింట్స్ ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై. వై మీద ధరలు అంటే ఒక వస్తువు ప్రొడక్ట్ ధర ఎంత ఉంది, ఎక్స్ మీద నిరుద్యోగం ఎంత ఉంది, ఇలా తీసుకుంటాం. అయితే మనకేం చెప్తుంది, మనీ వేజ్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి ఇదే కదా. మనీ వేజ్ అంటే ధర లేదా ద్రవ్యలోపన రేట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ, లేదా వీటిని ఏమంటారు శాలరీ. ఏదైనా సరే ఒక నిరుద్యోగానికి వాళ్ళకు వస్తున్నటువంటి వేతనాలు లేదా ఉన్నటువంటి ధరలకి ఈ యొక్క ఫిలిప్స్ కర్వ్ అనేది రిలేషన్ ఇచ్చిద్ది. ఇది ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది అన్నమాట. దీనికి లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ ఉండిద్ది అన్నమాట. ఈ యొక్క ఫిలిప్స్ కర్వ్ అనేది ఇలా నిరుద్యోగానికి మరియు ఈ యొక్క ధరలు అంటే ద్రవ్యలోపనానికి విలోమ సంబంధం అనేది ఉండిద్ది. ఓకేనా? మీకు అర్థమైంది కదా. అంటే ధరలు అనేవి ఇక్కడ ఎట్టున్నాయి, ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంటు తక్కువగా ఉంది, అప్పుడు ఇన్ఫ్లేషను తక్కువగా ఉంది. అదే ధరలు తగ్గితే డిమాండ్ తగ్గిద్ది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది. ఈ విధంగా అన్నమాట రిలేషను. 26వ క్వశ్చన్, స్టెనో. ఇప్పుడు స్టెనో ఇప్పుడు దాకా ఎంటీఎస్ అయిపోయింది, మనం సీజీఎల్ అయిపోయింది, సిహెచ్ఎస్ఎల్ నుంచి అయిపోయి ఇప్పుడు ఎంటీఎస్ అయిపోయింది, ఇప్పుడు స్టెనోలోకి ఎంటర్ అయ్యాం. ద రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా డ్యూ టు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వాజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. 2008 ఆర్థిక మాంద్యం వల్ల వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏది, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చిందంట. ఈ యొక్క క్రైసిస్ కాలంలో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావటం జరిగింది. ఓకే, 27వ క్వశ్చన్, ఇది సెలక్షన్ పోస్ట్. ఎన్నో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సెలక్షన్ పోస్ట్ నుంచి. ఇప్పుడు ఇది 2011 సెలక్షన్ పోస్ట్ 11వ నోటిఫికేషన్లో, అది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇండికేటర్స్ రిప్రజెంట్స్ ద పిక్చర్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ యొక్క ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యొక్క పిక్చర్ని తెలియజేసేది ఏంటది, వర్క్ పార్టిసిపేషన్ రేటు. అంటే మనకి ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది, మనం ఇక్కడ కొన్ని ఫార్ములాలు తెలుసుకోవాలి. ఒకటి నిరుద్యోగిత రేటు, అంటే ఎంతమంది, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అంటే నిరుద్యోగుల సంఖ్య డివైడెడ్ బై శ్రామిక శక్తి, శ్రామికుల సంఖ్య ఇంటూ 100, అప్పుడు మనకి రేటు అంటే పర్సంటేజ్ వచ్చింది. నిరుద్యోగిత రేట్ని కనుక్కునేది ఎట్టాగా, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, ఎంతమంది శ్రామిక శక్తి ఉంది. అన్ఎంప్లాయ్మెంట్స్ అంటే ఏంది, అన్ఎంప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, శ్రామిక శక్తి అంటే ఏమిటి. శ్రామిక శక్తి అంటే మన జనాభాలో 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వారిని శ్రామిక శక్తి అంటారు. అంటే ఇప్పుడు ఒక సర్వే జరిగిందండి, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారని, 0 నుంచి 100 సంవత్సరాల దాకా తీసుకుందాం. ఈ 0 నుంచి 100 సంవత్సరాల దాకా 1000 మంది ఉన్నారనుకుందాం. ఈ 1000 మందిలో ఎవరైతే
పదిహేను సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళనే శ్రామికులు అని పిలుస్తాం. ఈ మిగిలిన 0 నుంచి 14, 60 నుంచి 100 సంవత్సరాల వాళ్ళు వర్క్ ఫోర్స్ కాదు, అంటే శ్రామికులు కాదు, వర్క్ ఫోర్స్ కాదు అంటే శ్రామికులు కాదు. ఈ అంటే శ్రామికులు 500 మంది ఉన్నారనుకుంటే, ఈ 1000 మందిలో 500 మంది శ్రామికులు, మిగిలిన 500 మంది వర్క్ ఫోర్స్ కాని వాళ్ళు. ఓకేనా? ఈ అయితే ఈ యొక్క 500 మందిలో ఎవరైతే పని చేయకుండా ఉన్నటువంటి 200 మందిని తీసుకుందాం. ఈ 200 మందికి నో జాబ్, 300 మందికి జాబ్ ఉంది. ఇప్పుడు నిరుద్యోగిత రేటు ఎలా కనుక్కుంటాము? 200 మంది జాబు లేని వాళ్ళు, 500 మంది శ్రామిక శక్తి ఇంటూ 100, 2 0 2 0 5 4 20 40% అనేది మనకి నిరుద్యోగిత రేటు అనేది ఉంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? మీకు ఈ ఏజ్ ఈ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అనేది నేషనల్ వర్కింగ్ ఏజ్ అంటారు. నేషనల్ వర్కింగ్ ఏజ్ ఈ బిట్ మనకి ఎంటీఎస్ 2022లో ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఇది అన్ఎంప్లాయ్మెంట్లోనే చెప్పుకుంటాం, కానీ మీకు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి నేను ఎంటీఎస్లో డిస్కషన్ చేయలేదు. ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఈ టాపిక్ని కంప్లీట్ చేశాను. మీరు గుర్తుంచుకోవాల్సింది నిరుద్యోగిత రేటు, ఇంకొకటి నేషనల్ వర్కింగ్ ఏజ్ వయసు అంత 15 నుంచి 59 సంవత్సరాలు. ఈ బిట్ మనకి ఎంటీఎస్లో అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28వది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్డ్ బై ద వే ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏజ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఇండియా. మీరు వాటి గుర్తుంచుకోండి, రైల్వేకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, మన నాని బ్రదర్ చెప్తుంది ఎస్ఎస్సీవి కదా, రైల్వేస్లో రావు అనుకోవద్దు. మనం చెబుతున్న బిట్లు ఎస్ఎస్సీవి, రైల్వేస్లో రావు అనుకోవద్దు. ఎస్ఎస్సీ వాడైనా రైల్వే వాడైనా సేమ్ టు సేమ్ డిజైన్ ప్యాటర్న్ సేమ్గా ఉండేది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ టు సేమ్, పెద్ద మార్పు అయితే ఉండదు. మీరు చెక్ చేసుకోండి, నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను చెప్తున్నటువంటి ఈ పీవైక్యూస్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న రైల్వే వాళ్ళకి, ఎస్ఎస్సీ వాళ్ళకి 100% ఉపయోగపడతాయి, అందులో నో డౌట్. ఓకే, చూద్దాం. సెలక్షన్ ఫస్ట్ 11 నుంచి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్డ్ ద వే ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఇండియా. అన్ఎంప్లాయ్మెంట్ రేటుని క్యాలిక్యులేట్ చేస్తారంటున్నాడు. ఇది అక్కడ మాట్లాడుకున్నాం కదా, ఇదే అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అంటే నిరుద్యోగిత రేటు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. మనం ఏం చెప్పుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ లేదా లేబర్ ఫోర్స్. ఇక్కడ చూద్దాము, పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ద పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్. మనం ఇందాక చెప్పుకున్న ఇందాడేం చెప్పుకున్నాము, మనకు ఆన్సర్ 40% వచ్చింది. ఈ యొక్క 40%, ఇందులో లేబర్ ఫోర్స్లో 40%, వర్క్ ఫోర్స్లో 40%. ఈ లేబర్ ఫోర్స్లో ఈ 40% మనకు ఉన్నటువంటి యొక్క పర్సన్స్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇది అన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఫార్ములాను ఒకసారి గుర్తు చేసుకోండి, పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్. మనం తీసుకుంది పర్సన్స్నా కాదు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అనేవాడు మనకు మెయిన్, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అనేవాడు మెయిన్. ఇంకా నా నెక్స్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ మనం ద టోటల్ పాపులేషన్ తీసుకున్నామా మనము, లేదు. 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లేదా లేబర్ ఫోర్స్ వాళ్ళనే తీసుకున్నాం. ద పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్, అసలు మనం ఎంప్లాయిడ్ అనే వాడు వాడేమా, అన్ఎంప్లాయిడే మనం తీసుకునేది. ఓకేనా? మళ్ళీ అలాగే ఇక్కడ పాపులేషన్ అన్నాడు, ఇది పాపులేషన్ కాదు, మనకి ఇక్కడ వర్క్ ఫోర్స్ లేదా లేబర్ ఫోర్స్ అని ఉండాలి. ఇప్పుడు జీడీ కానిస్టేబుల్ క్వశ్చన్స్ అండి, 29వ క్వశ్చన్.
వర్కర్స్ హూ ఓన్ ఆపరేట్ అండ్ ఎంటర్ప్రైజెస్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. నేను ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, నేను మీకు క్లాసెస్ చెప్తున్నా ఇక్కడ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే ఇన్స్టిట్యూట్లో. ఈ ఇన్స్టిట్యూట్ నాకు ఒక 10,000 ఇస్తుంది. నేనేమైనా ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్నా? కాదు. ఎక్కడైనా పనికెళ్ళానా అగ్రికల్చర్లో కోతలు కోయటానికి? కాదు. లేదు. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నానా? లేదు. జస్ట్ క్లాసులు చదువుతున్నా, దానికి ఒక నాకు నెలకు 10,000 ఇస్తున్నారు. అంటే ఇదేంటది, నేను నా సొంతగా నాకు నచ్చిన పని చేసుకుంటున్నా. లేదు, నేను ఒక టీ షాప్ పెట్టుకున్నా, టీ షాపు, డైలీ నేను టీ అమ్ముతా, టీ అమ్మి 1,000 రూపాయలు తెచ్చుకుంటా. ఇదేంటది, నా సొంతగా చేసుకునే పని. దీన్ని ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. అంటే ఒక వ్యక్తి తన స్వతహాగా ఆపరేట్ చేసుకోవటం, అంటే తన స్వతహాగా వర్క్ చేసుకుంటూ ఆయన ఎంటర్ప్రైజ్. మనకు టీ షాప్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ అనుకో. లేదు, ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసావు, ఒకనా ఒక రైల్వే ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసావు, అది నీకు ఒక ఎంటర్ప్రైజ్ అయ్యింది. టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్, నీ యొక్క సంపాదన, నీ జీవిత భత్యం, అంటే ఒక ఈ రోజుకి వచ్చి 1,000 రూపాయలు సంపాదించుకుంటున్నావు, దాన్నే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయిడ్ అంటే కంపెనీస్లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ విధంగా స్కిల్ వర్కర్స్ అంటే ఒక టెక్నికల్ వర్కర్స్ అన్నమాట. ఒక దాన్ని కాంట్రాక్ట్ తీసుకుంటారు, కంప్లీట్ చేసేస్తారు, వాళ్ళు స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు. ఒకనే క్యాజువల్ లేబర్స్ అంటే మనకి రోజు బయట సిమెంట్ పనికి వెళ్ళే వాళ్ళు, ఇటుకలు బట్టీలో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా క్యాజువల్ లేబర్స్. జీటీ కానిస్టేబుల్ 2022 బిట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఇండియా ఆన్ ద మెథడ్స్ ప్రిసైజ్డ్ బై, ఇక్కడ మెజర్డ్. నేనేం చెప్పాను, ఎన్ఎస్ఎస్ఓ డేటాని కలెక్ట్ చేస్తుంది, మెథడ్స్ని, దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలనే మెథడ్స్ని ఇస్తుంది. అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్ చేయడానికి మెథడ్స్ని ఇస్తుంది. అంటే ఎలా చేయాలి అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇచ్చింది, దాని ద్వారా మనం అన్ఎంప్లాయ్మెంట్ని చేస్తున్నాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేసిద్ది, మనకి ఈరోజు ఉన్నటువంటి రూపీ రేటు, స్టాక్ మార్కెట్ ఎలా ఉందో తెలియజేసిద్ది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మనీ సప్లైని రెగ్యులేట్ చేసిద్ది. నేషనల్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఒక మినిస్ట్రీలో అంతే. ఇంకా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైపు, ఇది అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పడింది, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్ ఇన్ రూరల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏది అని మనకి జీడీ కానిస్టేబుల్ 2022 అడిగాడు. ఓకేనా, రూరల్ రూరల్లో ఉండేటువంటి మనకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో వరి కోతకు వెళ్ళారు వీళ్ళంతా కూడా, ఆ 3 నెలలే లేదా 2 నెలలే పనిచేస్తారు. కాబట్టి ఇది ఒక సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రైట్ ఆన్సరే. డిస్గైజ్డ్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఇది కూడా అగ్రికల్చర్లోనే ఉంటుంది. మనకి రూరల్లో ఉండేటువంటిది ఏది, మెయిన్గా అగ్రికల్చర్ సెక్టారే రూరల్లో ఉంటుంది. ఈ యొక్క అగ్రికల్చర్లో జరిగేవి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ప్రచ్ఛన్న నిరుద్యోగము, ఋతు సంబంధ నిరుద్యోగము, ప్రచ్ఛన్న నిరుద్యోగం మనకి అగ్రికల్చర్ సెక్టార్లో కనపడతాయి. అంటే బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. 32వది జీడీ కానిస్టేబుల్ 2022, విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బీ జనరేటెడ్ బై ద అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ కేస్ వెన్ ఇట్ ఎంప్లాయ్స్ ఎడిషనల్ లేబర్స్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ లైక్ హార్వెస్ట్ సీజన్. ఇక్కడ ఓన్లీ సమ్ టైమ్ అనేదే మనకి మెయిన్ రీజన్. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కొన్ని నెలలు మాత్రమే వరి కోతలు జరుగుతాయి, సంవత్సరం మొత్తం జరుగుతాయా? జరగవు. ఇయర్ మొత్తం జరగవు, ఓన్లీ ఫ్యూ మంత్స్ మాత్రమే. కాబట్టి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చరల్ రంగాల్నే మీరు రెండు తీసుకోవాలి, ఒకటి డిస్గైజ్డ్ తీసుకోవాలి, ఒకటి సీజనల్ తీసుకోవాలి. ఇందులో కూడా కొంతకాలం అన్నాడు కాబట్టి ఇది డిస్గైజ్డ్ అయితే మనకి ఉపాంత ఉత్పాదకత లేదా మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది జీరో అని చెప్తే
మనకు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా చేయవలసిన దానికన్నా ఎక్కువ మంది జాయిన్ అయితే. 33వ క్వశ్చన్, జేడి కానిస్టేబుల్ 2022, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ప్రీ కండిషన్ ఫర్ డాష్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రియల్ అనేది డెవలప్మెంట్ అయిందంట, ఇండస్ట్రియల్ అనేది డెవలప్మెంట్ అయింది, దానివల్ల ఏమవుతుంది? ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్ అయితే అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినట్టే. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఏమైంది, ఎంప్లాయ్మెంట్స్ అనేవి వస్తాయి, పెరుగుతాయి. ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఎంతో కొంతమంది, 100 మంది డైలీ వర్క్కి వెళ్తారు. అలా ఒక 600 గ్రామాల్లో ఇంటూ 100 మంది, అప్పుడు ఒక 60,000 మంది ఉద్యోగం పొందుతున్నారు. చూడండి, ఇలా ప్రతి ఊర్లో ఇండస్ట్రీ ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిద్ది. ఇఫ్ దేర్ ఈజ్ నీడ్ ఫర్ 4 లేబర్స్ ఇన్ అండ్ 7 అవర్ వర్కింగ్, మనకు అవసరమైంది 4 కానీ పనిచేసేది 7, దెన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ద ఎక్స్ట్రా 3 లేబర్స్ సఫరింగ్ ఫ్రమ్? ఈ తేడా 3 మంది ఎక్స్ట్రా ఉన్నారు కదా, ఈ 3 కూడా సఫర్ అయ్యేది ఏంటది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, చిన్న నిరుద్యోగానికి లోన్ అవుతారు. ఓకేనా, అంటే ఉపాంత మార్జినల్ ప్రొడక్టివిటీ 0. ఈ యొక్క అయితే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే సేమ్ ఇదే, వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ సెక్టార్లో, నేను ఆ బిట్ పెట్టలేదు అందుకే ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నా, ఏపీపీఎస్సి గ్రూప్ 4లో అగ్రికల్చర్లో సంభవించేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏందని అడిగాడు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఏపీపీఎస్సి బిట్టు, అగ్రికల్చర్లో సంభవించేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అయితే ఉపాంత ఉత్పాదకత మార్జినల్ ప్రొడక్టివిటీ 0 అని చెప్పింది ఎవరు? ఇది అడగలేదు బట్ చెప్తున్నాను, మార్జినల్ ప్రొడక్టివిటీ 0 అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? జాన్ రాబిన్సన్ అనే వ్యక్తి. ఉపాంత ఉత్పాదకత 0, ఉపాంత ఉత్పాదకత అంటే కావలసిన వారికన్నా ఎక్కువ మంది పనిచేయటం వల్ల ఉపాంత ఉత్పాదకత 0 అవుతుంది. ఇదన్నమాట ప్రచన్న నిరుద్యోగంలో, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో మార్జినల్ ప్రొడక్టివిటీ 0 అని చెప్పింది జాన్ రాబిన్సన్. 35వ క్వశ్చన్, దిస్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎడ్యుకేషన్ హయ్యర్ స్టడీస్ చదువుకుంటారు కానీ జాబ్ పరంగా తక్కువ లెవెల్ జాబ్ చేస్తారు, అంటే ఎవరైతే చదువుకోరో అసమెంట్ జాబ్లు కూడా చేస్తారు, దేన్నే అండర్ అన్ఎంప్లాయ్మెంట్. ఈజ్ హిడెన్ ఇన్ కాంట్రాస్ట్ టు సమ్వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఏ జాబ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్. ఇక్కడ మనకి విజిబుల్ అన్నాడు, అలాగే హిడెన్ అన్నాడు. మనకి హిడెన్ అని వచ్చినప్పుడు డిస్గైజ్డ్, మనకి 4 మంది పనిచేసే దగ్గర 7 తీసుకున్నారు, పని అయితే 100% 4 చేసినా అదే చేస్తారు, 7 చేసినా అదే వర్క్ చేస్తారు. అటువంటప్పుడు ఏమైద్ది, ఈ యొక్క పని అనేది కనపడతల్లా, ఈ 3 వ్యక్తులు చేసిన పని కనపడతల్లా, కానీ ఈ 3 వ్యక్తులు పని చేస్తున్నట్టు విజిబుల్ అవుతుంది. ఓకేనా, జాబ్ అనేది విజిబుల్గా ఉంది, 3 వ్యక్తులు పనిచేస్తున్నారు కానీ వీళ్ళు చేసినటువంటి పని 0, ఇది హిడెన్లో ఉంది. ఓకేనా, ఇది ఎక్కడ అర్థం డెప్త్ ఉందన్నమాట ఈ క్వశ్చన్లో. ఓకేనా, ఇది జేడీ కానిస్టేబుల్ 2022 బెట్టు, 36వ బెట్టు, సిఎస్ఎఫ్ ఎగ్జామ్ నాకు తెలిసి ఇది 2022 కానీ 23 కానీ బెట్టు. 36వ క్వశ్చన్, 36వది, ఇన్ విచ్ ఇయర్ ద నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు కలెక్ట్, నేను చెప్పింది అదే కలెక్ట్ చేసిద్ది, సోషియో ఎకనామిక్ డేటా
ఎంప్లాయింగ్ సైంటిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్. ఓకేనా? ఎన్ఎస్ఎస్ఓ ఎప్పుడు ఏర్పాటు అయిందనే చెప్పా, 1950. ఏం చేసిద్ది, వాట్ ఈజ్ డూయింగ్, డేటా కలెక్షన్, అలాగే మెథడ్స్ టు ప్రిస్క్రైబ్డ్. ఓకేనా? ఇది అన్నమాట. ఇది ఎలా చేసిద్ది, సోషియో ఎకనామిక్ డేటా. సోషియో ఎకనామిక్ డేటా ద్వారా ఎన్ఎస్ఎస్ఓని డేటా కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఏర్పడింది, 1950. ఇది బిట్టు. నేను చెప్పింది రెండే రెండు పాయింట్లు అండి ఎన్ఎస్ఎస్ఓ గురించి. ఎప్పుడు ఏర్పాటు అయింది, ఏం చేసిద్ది, రెండే చెప్పా. ఈ రెండింటి మీద క్వశ్చన్లు మీకు చూపిస్తున్నా. ఇప్పటికి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, 4 క్వశ్చన్లు దాకా వచ్చినాయి ఎన్ఎస్ఎస్ఓ మీదే. ఇప్పుడు మన రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 బిట్లు తీసుకున్నాను. నాకు ఇక్కడ డేటా అనేది సెర్చ్ చేయగానే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ తీసుకొని పెట్టాను. వర్కర్స్ హూ ఓన్ అన్ ఇండస్ట్రీ, ఇక్కడ ఓన్ అని రాగాలనే మీరు అర్థం చేసుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. మనం ఏం చెప్పినాం సర్లా, ఓన్ వర్కర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్ చేసా కదా ఓన్ ఎంప్లాయిడ్ అంటే ఏందని. 38వ బిట్టు, వాట్ ఈస్ ద రూల్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్ రేటు. ఈ యొక్క రూల్ని, ఈ యొక్క రిలేషన్షిప్ని ఏర్పాటు చేసింది ఎవరంటే లా ఆఫ్ ఉకున్వా అనేవాళ్ళు. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి గ్రోత్ రేట్కి ఒక రూల్ని లేదా ఒక ఫార్ములాని ఏర్పాటు చేశాడు. అది ఎవరంటే లా ఆఫ్ ఉకున్వా అనేటువంటి రూలు. 39వ బిట్టు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019, ఎనీ వర్కర్ అసోసియేటెడ్ విత్ అన్ అసోసియేషన్ ఆర్ పర్సన్ పెయిడ్ రెగ్యులర్ పే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ శాలరీ ఎంప్లాయిడ్. మనం చెప్పుకున్నాం ఓన్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇంకా రెగ్యులర్ ఎంప్లాయిడ్ అని చెప్పాను మీకు, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి చెప్పా, స్కిల్ వర్కర్స్ గురించి చెప్పా, రెగ్యులర్ శాలరీడ్ వర్కర్స్ గురించి చెప్పా, క్యాజువల్ లేబర్స్ గురించి చెప్పా. ఇప్పుడు అదే బెట్టు, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి రెండు క్వశ్చన్లు వచ్చినాయి, ఇప్పుడు ఒక క్వశ్చన్ రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చింది. ఓకేనా? రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయిడ్. ఓకేనా? అందుకే నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బెట్టు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బెట్టు ఎస్ఎస్సి వాళ్ళది, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ది. చూడండి, యాజ్ టీజ్గా దాదాపు సేమ్గా ఉండింది. ఇక్కడ అడిగింది రైల్వే వాళ్ళు, చూడండి ఇక్కడ అడిగింది రైల్వే వాళ్ళు. నేను అందుకే చెప్పింది ఎస్ఎస్సీదైనా రైల్వేదైనా సేమ్ టు సేమ్ ఉంటాయి, మీరు ఆలోచించవద్దు. నాకు గనక ఎన్టీపీసీ అలాగే ఏఎల్పి బిట్లు కనుక నా దగ్గర డేటా పూర్తిగా ఉన్నట్లయితే మీకు సేమ్ క్వశ్చన్లు కూడా పెట్టి చూపించేవాడిని. ఎస్ఎస్సీలో వచ్చినవి, రైల్వేలో వచ్చినవి. నాకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వరకే దొరికినాయి కాబట్టి నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వరకే చేసి చూపిస్తున్నా. నేను మీకు నిన్న ప్రామిస్ చేశాను 50 క్వశ్చన్లు అని, కానీ నాకు 41 క్వశ్చన్లే నేను చేయగలిగాను. చూడండి మరి, ఈ యొక్క 40 క్వశ్చన్లు అనేది మీరు కనుక ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయ్మెంట్, మనకి ఎస్ఎస్సీలో సెల్ఫ్ ఎంప్లాయిడ్. 40వది, ద రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఆయన దాటి చెప్పాను, ద్రవ్యలోపనము అలాగే నిరుద్యోగిత కరువు, అదే ఫిలిప్స్ కరువు. ఇది విలోమ సంబంధం అయిపోయింది, ఇంకా ఫిలిప్స్ కరువు ఇంతే, ఇంకా వద్దు. ఇందాకంటే మీకు ఫస్ట్ చెప్పాలి కాబట్టి నేను అంత స్లోగా చెప్పాను. ఓకేనా? మీరు ఇంకా తెలుసుకోవాల్సింది దశలు, దశలు కూడా పెద్దగా ఏముండదులేండి. ఇది పురోగమన, ఇలా వెళ్తే పురోగమన దశ. ఇక్కడ ఏదైతే టాప్ మోస్ట్ ఉండిద్దో ఇది సౌభాగ్య దశ. ఇలా ఇలా వస్తే తిరోగమన దశ అంటాము. ఇలా స్టార్ట్ అయిందండి, ఇది 1 పురోగామ స్థితి, ఇది 2 సౌభాగ్య దశ, ఇది 3 తిరోగమన దశ, ఇది 4 దీన్ని ఆర్థిక మాంద్యం స్టాగ్ఫ్లేషన్. ఈ విధంగా ఇది స్టాగ్ఫ్లేషన్, ఇది తిరోగామి, ఇది సౌభాగ్య, ఇది పురోగామి. ఈ విధంగా ఒక కరువు తీసుకోండి, అయిపోయింది సింపుల్గా. మనం ఈ కరువు గురించి నిన్న చెప్పుకున్నాం, ఒక సైకిల్ ఇలా సైకిల్ దాకా వేసుకొని. ఓకే, 41 నాకు తెలిసి ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా.
ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ జీరో? ఏ, ఇందాక నేను చెప్పేది ఇదేనండి, నేను మార్జినల్ ప్రొడక్టివిటీ జీరో అని నేను ఇప్పటికి ఒక 10-20 సార్లు అన్నా. ఇప్పుడు మనకి తెలంగాణ ఎస్ఐ మన 2022లో జరిగింది కదా, తెలంగాణ ఎస్ఐ, అందులో వచ్చిన బిట్టు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఎస్ఎస్సిలోనూ చెప్పా, తెలంగాణ ఎస్ఐ నుంచి చెప్పా, సేమ్ ఏపీలో కూడా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడొచ్చింది అనేది చెప్పా. అగ్రికల్చర్లో చూడండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత సిన్సియర్గా అడుగుతున్నాడు ఎగ్జామ్ వాడు. కాబట్టి వీరి టైప్స్ ఓకేనా, నేను నిన్నటి క్లాస్లో ఈ టైప్స్ అనేవి ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేశా. సైక్లిక్ అంటే ఏంది, సైక్లిక్ మనకు తక్కువ వచ్చింది, కానీ డిస్గైజ్డ్ దీని గురించి చెప్పుకున్నాం. టాప్ మోస్ట్ క్వశ్చన్ చిన్న నిరుద్యోగం అనేది ఓకేనా. దీని తర్వాత సీజనల్ టాప్ మోస్ట్, అండర్ అన్ఎంప్లాయ్మెంట్ మీడియం క్వశ్చన్స్, టెక్నాలజీ ఒకటి బిట్టు, సెక్షనల్ ఇది టాప్ మోస్టే, స్ట్రక్చరల్ ఇది టాప్ మోస్టే. చూడండి, ఒక మీరు 5 టైప్స్ అనేవి ఫుల్గా చదువుకుంటే చాలు, మీరు ఎక్కువ చదువుకోని అవసరంలా. ఒక 5 టైప్స్ ఈ 5 టైపులు చదువుకోండి చాలు. ఇంకా ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి మీకు ఎన్ని బిట్స్ చెప్పాను, ఎంత ఎక్స్ప్లెనేషన్ చేశాను, మూన్ లైట్ల గురించి ఓకేనా, ఫిలిప్స్ కర్వ్ గురించి, మార్జినల్ అని ఎంత ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీకు ఎన్నో చోట్ల ఉన్న డేటాని ఒక చెప్పే కదా. మీకు దాదాపు 100 క్వశ్చన్ పేపర్ల పైన నేను సెర్చ్ చేసి మీకు యొక్క 41 క్వశ్చన్ని అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ నేను తీసుకొచ్చింది, ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్కే. తప్పకుండా మరి మీరు మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, నాని ఆర్ఆర్బి అంటిపిసి, ఇది మన ఛానల్ లోగో. అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మీకే ప్రాఫిట్, కానీ నాకైతే ఎటువంటి ప్రాఫిట్స్ లేవు. ఓకేనా, ప్రాఫిట్స్ లేవంటే అంటే మీకు యాడ్లు వస్తాయిగా డబ్బులు వస్తాయిగా అంటారేమో. ప్రజెంట్ మన ఛానల్లో నాన్ మానిటైజేషన్, అంటే డబ్బులు రావు, మీకు యాడ్స్ రావు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓకేనా, ఇంకా మీరు జాయిన్ అవ్వండి అక్కడ టెలిగ్రామ్లో, అలాగే వాట్సాప్ ఛానల్స్లో, మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మన ఛానల్ని ఫాలో అవ్వండి, బెల్ ఐకాన్ని టిక్ చేసుకోండి, అలాగే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కం కానీ ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. అలాగే మనం యూట్యూబ్లో డైలీ క్విజెస్, మీకు డైలీ ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. మనం డైలీ యూట్యూబ్లో క్వశ్చన్లు పెడుతున్నామండి. చూడండి, ఇది మన హోమ్ పేజ్ నాని ఆర్ఆర్బి అంటిపిసి అని. ఓకే, చూడండి, నిన్న మనం ఎస్ఎస్సి జేఈ గురించి చెప్పుకున్నాం మన 2 డేస్, ఈరోజు నిన్న మనం నిరుద్యోగం అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఇది మీరు చూడాల్సినటువంటి క్వశ్చన్. లేదు మీకు ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్ అనేది ఉండిద్ది, ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ అని ఉంది, అలా మీకు ప్లేలిస్ట్ కనపడిద్ది. ఇంకా హోమ్లోకి వస్తే, ఇంకా హోమ్లోకి వస్తే మనం ప్రీవియస్గా చేసినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎన్టీపీసీ వీడియోలు, మెడికల్ వీడియోలు, గ్రూప్ డి ప్లేలిస్టులు, ఒకే విధంగా చాలా చేసి పెట్టాం. అలాగే నేను చెప్పాల్సింది ఏందనుకున్నాను ఇది, అలాగే కమ్యూనిటీ చూడండి, మనం డైలీ పోస్ట్ చేస్తున్నాం, డైలీ 2 క్వశ్చన్లు మీరు చూసుకోండి. నిన్నే మార్నింగ్ 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి. ఓకేనా, క్రింది వాటిలో పన్ను రాబడికి మూలం ఏది, ఈ విధంగా ఈ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి సిపిఓ 2023లో అడిగిన బిట్లు. నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్లే పోస్ట్ చేస్తాను, ఏదో కారణంగా ఎంసిక్యూస్ అయితే నేను పోస్ట్ చేయనండి. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ కనిపించేది ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకేనా, మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకేనా, మెంబర్షిప్ 29 రూపాయలతో మీకు మెంబర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది, దానివల్ల నాకు కొంచెం బెనిఫిట్ ఉండేది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ గురించి. ఎంత మాత్రమే కాదు, నేను ఇంకా చెప్పాలి, ప్రిపేర్ అవ్వండి, మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, ఎన్టీపీసీ రాబోతుంది, ఆల్రెడీ ఏఎల్పి ఇవన్నీ వచ్చినాయి. ఓకేనా, ఏఎల్పి వచ్చింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది,
ఓకే చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక ఒక వ్యక్తి జాబ్ కొట్టాలంటే, జాబు సాధించాలంటే ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ప్లాన్ అంటే ఏంది, డైలీ డైలీ ఒక టైం టేబుల్, ఒక 2 అవర్స్ మ్యాథ్స్, ఒక హాఫ్ అన్ అవర్ రీజనింగ్, ఒక హాఫ్ అన్ అవర్ హిస్టరీ ఒక టాపిక్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. మనకి ఎంటీపీసీలో మనకు ఉన్నటువంటి టాపిక్స్ మ్యాథ్స్ రీజనింగ్ కామన్, ఎవరికైనా సరే. మనకి హిస్టరీ ఉండిద్ది, జాగ్రఫీ ఉండిద్ది, ఎకానమీ, క్వాలిటీ, ఈ 4 సబ్జెక్టులు మెయిన్. దాని తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటి నుంచి మనకి ఫిక్స్డ్గా క్వశ్చన్లు అయితే రావు. వీటి నుంచి ఫిక్స్డ్గా ఒక 5 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు వస్తాయని మనం చెప్పగలం. కానీ సైన్స్ నుంచి ఒక్కోసారి బయాలజీలో ఇస్తాడు, ఒక్కోసారి ఫిజిక్స్ నుంచి ఇస్తాడు, ఒక్కోసారి కెమిస్ట్రీ నుంచి ఇస్తాడు. ఓకేనా, ఈ విధంగా జరిగింది. దీని తర్వాత జీకే, ఓకేనా, జీకే మళ్ళీ ఇందులో కరెంట్ అఫైర్స్, ఈ రెండు కలిపి ఒక 5, 6, 10 మార్కులు. ఓకేనా, ఈ విధంగా మనం ఈ అన్ని సబ్జెక్ట్స్ డైలీ చదువుకోవాలి. దీనికి ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్ లేదా 1 అవరు, ఈ విధంగా కేటాయించుకుంటే మీరు 8 నుండి 9 గంటలు డైలీ చదువుకొని ఒక 1 అవర్ టెస్ట్, డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి. ఓకేనా, ఇప్పుడే మనకి జాబ్ అనేది రావడానికి 100% జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇవన్నీ చేయకుండా ఒక ప్లాన్ లేదు, ఓకేనా, ఈరోజు చదివితే రేపు సెలవు పడిద్ది, లేదు పెళ్ళికి వెళ్తాం, లేదు ఊరికి వెళ్తాం, లేదు ఇంట్లో పనులు ఉన్నాయి, అలా మరలా చదువుతాం. ఇప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినాయి, 1 రోజు చదివితే 4 రోజులు గ్యాపు, మళ్ళీ ఇంకొక రోజు. మనకి జాబ్ రావాలంటే వీటి మీద మనకి ఒక పట్టు ఉండాలి. ఓకేనా, పట్టు ఉన్నప్పుడే మనం క్లియర్ చేయగలం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే మనం సక్సెస్ కాలేం. సక్సెస్ కాలేదంటే మనకు జాబ్ రాలేదు. ఈ విధంగా గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లాన్ అంటే ఏం చెప్పాను, అన్ని సబ్జెక్టులు డైలీ ప్రిపేర్ అవ్వాలి, అది బెస్ట్ ప్లాన్. ఓకేనా, ఈరోజు మ్యాథ్స్ రీజనింగ్ చేసి రేపు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ చదువుకొని, రేపు సైన్స్ చదువుకొని, అట్టా ఒకరోజు రాసే ఎగ్జామ్లో మనం 4 రోజులుగా డివైడ్ చేయకూడదు. ఒకరోజు రాసే ఎగ్జామ్లో ఎన్ని టాపిక్లు అయితే ఉన్నాయో ఆ టాపిక్లన్నీ ఒకరోజే కంప్లీట్ అవ్వాలి, మరలా 2 రోజు ఒక టాపిక్ కంప్లీట్ అవ్వాలి. అలా ఒక 3 నెలలు లేదా 4 నెలలు ఎవరైతే డైలీ చదువుకుంటారో వాళ్ళు టాప్ ర్యాంకర్స్లో ఉంటారు. ఓకేనా, ఇది 100% షూర్. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వండి, మీకు 100%గా జాబ్కి టాప్ 100లో ఉంటారు. ఇలా కనుక చేశారనుకోండి, ఒక ప్లాన్ లేకుండా, ఒక టైం టేబుల్ లేకుండా, ఒక చదువు లేకుండా, ఒకే సబ్జెక్టు బాగా చదివి 100% ఒక సబ్జెక్టే చదివి, ఒక సబ్జెక్టు 10% చదివినా జాబులు రావు. 100% సబ్జెక్టుల్లో పెట్టాలి. ఓకేనా, అప్పుడే మనకి జాబ్ అనేది సక్సెస్ అవుతాం. ఇంకా నెక్స్ట్ మీ యొక్క క్వశ్చన్స్ని కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌట్లు అడగండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్లు అడగండి. లేదు పర్సనల్ నెంబర్ కావాలంటే టెలిగ్రామ్, వాట్సాప్లో అడిగితే నా ఫోన్ నెంబర్ ఉండిద్ది. నాకు ఫోన్ చేసైనా, అది మీరు ఏదైనా సరే, మెడికల్ అయినా, డాక్యుమెంట్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, సబ్జెక్ట్ పరంగా అయినా, ఇన్స్టిట్యూట్ పరంగా అయినా, ఏదైనా సరే మీరు డౌట్లు అడిగినా, ఎలా ప్రిపేర్ అవ్వాలో అడిగినా నేను మొత్తం చెప్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా, మరి తప్పకుండా మరి ఎన్టీపీసీలో మీరు నాట్ ఓన్లీ ఎన్టీపీసీ అండి, రైల్వే తీసుకోండి, మీరు రైల్వేలో కానీ ఎస్ఎస్సీలో కానీ జాబ్ కొట్టాలి. మనం కూడా సెంట్రల్ సెక్టార్లోకి వెళ్ళాలి, హిందీ వాళ్ళకన్నా మనమే ముందులు ఉండాలి. ఇంకంతే ప్లాన్ పెట్టుకోండి, మనకి హిందీ వాళ్ళే టార్గెట్, మనకి ఎస్ఎస్సీలో అయినా రైల్వేలో అయినా మన తెలుగు వాళ్ళకి టార్గెట్ హిందీ వాళ్ళే, వీళ్ళని టార్గెట్గా పెట్టుకొని చదువుకోండి, జాబ్లు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్.